హాయ్ హలో, నేను మీ గుండుబాస్. RC-15 ఇదే వర్కింగ్ టైటిల్తో ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతుందనే విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నట్టుగా సినిమా డైరెక్టర్ శంకర్ ఒక పోస్టుని విడుదల చేశాడు. తన ఫోటోతో సహా ఆయనక బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ ఉంది. అంటే చార్మినార్ దగ్గర షూటింగ్ జరుగుతుంది, పాత బస్తీలో చార్మినార్ దగ్గర షూటింగ్ జరుగుతుందండి. ఈ పోస్ట్ని డైరెక్టర్ శంకర్ పోస్ట్ చేశాడు. సేమ్ అంటే వర్కింగ్ టైటిల్ తోటనే RC-15 అనే పేరుతోటనే షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ. రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది సిద్ధార్థ్ ఆనంద్ సంథింగ్ ఏదో పేరుంది, సిద్ధార్థ్తో పెళ్లి కూడా అయిపోయింది ఆమెది, ఇద్దరు ఆమె హీరోయిన్. సో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతుందనేసరికి ఒక కొత్త ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ కూడా చేసి విదేశాల్లో చేశారు, చాలా హై లుక్లో చూపించారు, సైకిల్ మీద కొన్ని ఫొటోస్ వచ్చాయి, ఒక మంచి బ్లాక్ కలర్ డ్రెస్, ఒక లాయర్ గెటప్లో టైప్లో వస్తాం, ఒక గొప్ప ఆఫీసర్ టైప్లో కనపడ్డాడు, ఒక రైతులాగా కనపడ్డాడు, రకరకాల గెటప్లతో రకరకాల లుక్లతో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. సో మరి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర షూటింగ్ జరుగుతుంది మరి అని పోస్ట్ పెట్టాడు. సో ఇంకో డిఫరెంట్ ఆలోచనలతో సంథింగ్ ఏది, మరి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో, ఒకటే పాత్ర మూడు క్యారెక్టర్లు చేస్తుందా ఏంటో చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే రాజమౌళి తర్వాత రాబోయే సినిమా. సో రాజమౌళి తర్వాత ఏ హీరో అయినా అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ భయం కాస్త ఉన్నది. సో ఆ భయం ఈ సినిమాతో తొలగిపోవాలని కోరుకుందాం. RC-15 హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. రైటర్ డైరెక్టర్ శంకర్ పోస్ట్ పెట్టాడు, ఆ పోస్ట్ కూడా మీకు పెడతాను, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.